తెలుగు ప్రజలందరికీ నమస్కారం అండి. మీ రాఘవరావుని, నిన్న పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ పర్యటన చేశారండి. సైనిక అధికార అంటే సైనిక బోర్డు వారికి 1 కోటి రూపాయలు విరాళం ఇచ్చారండి. అది ఆ విరాళము ఏంటంటే సైనికుల కోసం, ఎవరైతే గాయపడతారో సైనికులు, గాయపడిన సైనికులకి సహాయార్థం, మరియు గాయాలు పాలే చనిపోయిన ఆ సైనికుల యొక్క కుటుంబాల కోసం, వారి సహాయం కోసం ఉపయోగపడే నిధి అది, ఆ యొక్క నిధి. దానికోసం పవన్ కళ్యాణ్ గారు 1 కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఆయన చెప్పారట, నేను ఆ బ్రిగేడియర్ గారికి చెప్పి నేను చెక్ ఇచ్చి వెళ్ళిపోతానంటే కాదని చెప్పి, అలా కాదని చెప్పి వారు ఆయన్ని సగౌరవంగా ఆహ్వానించి తీసుకెళ్ళడం కాకుండా మీడియాని పిలిపించి, మీడియా ద్వారా మీరు చెప్పాలి, మీలాంటి వ్యక్తులు సహాయం చేసినట్టు ప్రపంచానికి తెలియాలి, అప్పుడు మీరు చెప్పి మీరు చేశారనగానే చాలామంది చేస్తారని మన తెలుగువారు నమ్మరు కానీ నార్త్ ఇండియన్ పీపుల్, పర్టికులర్గా మిలిటరీ పీపుల్ నమ్మి పవన్ కళ్యాణ్ గారి చేత ఆ ప్రెస్ మీట్ పెట్టించారండి. ఆ ప్రెస్ మీట్లో ముందు డిస్కషన్లో వాళ్ళు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు మీరు ఇలాగ ఇచ్చారని తెలియగానే సోషల్ మీడియా ద్వారా చాలామంది మెంబర్స్ అయ్యారండి. అంటే మాకు 1 రూపాయి అయినా డొనేట్ చేస్తుంటారు, 5 రూపాయలు డొనేట్ చేస్తారు, ఎంత అని మేము చూడము. కానీ 800,000 మంది డొనేట్ చేశారని చూస్తే ఈసారి మీరు చేసిన సందర్భం తర్వాత, మీ ప్రకటన తర్వాత చాలామంది మాకు, 100,000 మంది మాకు డొనేట్ చేశారండి. ఇది చాలా ఆహ్వానించదగ్గ పరిణామం, మంచి పరిణామం. ఈ భారతదేశంలో యొక్క సరిహద్దుల్లో పోరాడుతున్న సైనికులకి ఇది మంచి ధైర్యాన్ని ఇస్తుందని చెప్పి వాళ్ళు చెప్పుకొచ్చారండి. సింపుల్గా వెళ్ళిపోతానని అంటే, నేను ఇచ్చే చెక్కు ఇచ్చేసి వెళ్ళిపోయి ఎప్పటి నుంచో 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది, కామ్గా ఇచ్చేసి వెళ్ళిపోదాం అనుకుంటే కాదని చెప్పి మీడియా మీద అరేంజ్ చేసి ఆయన గొప్పతనాన్ని దేశం మొత్తం తెలియజేశారు సైనిక అధికారులు. వాళ్ళకి నా సలాం అండి. అంటే 1 కోటి రూపాయలు అంటే సామాన్యం విరాళం కాదు సార్, మన రాష్ట్రంలో దేశంలో 100,000 కోట్లు దోచుకున్న నాయకులు ఉన్నారు, వాళ్ళొక పైసా దానం చేయరండి. దానగుణం ఉండాలి, ఆ దానగుణం ఉన్నవాళ్ళే చేయగలుగుతారు. అదే ఒక్క కారణ జన్మలకే కొంతమందికి ఉంటుందండి, అదే పవన్ కళ్యాణ్ యొక్క గొప్పతనం అండి. ఒక ఎదుటి వాళ్ళని చూసి బాధపడే తత్వం అది చాలా, అది హృదయం ఉండాలండి. అది ఈ వీళ్ళకి ఎవరికి హృదయం లేదండి. కానీ పదే పదే పవన్ కళ్యాణ్ని విమర్శిస్తూ దాడి చేస్తూ నీచాతనీచంగా మాట్లాడుతుంటారు. ఇటువంటి వేదవులకి ఆ భగవంతుడే సమాధానం చెప్పాలి. ముఖ్యంగా నేను ఎందుకు చేస్తున్నా అంటే వీడియో, అలాగే నిన్న 10వ మీటింగ్ జరిగిందండి ఢిల్లీలో విజ్ఞాన వేదికలో. ఆయా దానికి మన దేశంలో ఉన్న అన్ని ప్రాంతాల నుంచి వేలాది మంది విద్యార్థులు అటెండ్ అయ్యారు, పెద్ద పెద్ద నాయకులు అటెండ్ అయ్యారు. ఆ దాంట్లో పవన్ కళ్యాణ్ గారు నిన్న అద్భుతంగా ఆయన స్పీచ్ ఇచ్చారండి, అనర్గళమైన స్పీచ్. ఆయన మాట్లాడుతుంటే కరతాల ధ్వనులు వినిపించినాయండి. నిజంగా ఆ యొక్క ఆడిటోరియం దద్దరిల్లిపోయింది. నిజంగా వాళ్ళు ఆయన అన్నారు, ఈ యొక్క నేను మామూలుగా అది మన ఢిల్లీ యూనివర్సిటీ ఛాన్సలర్ గారు మన ఏమంటుందని ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తూ ఆయన రెడ్డి గారు ఆయన చెప్పారు, మామూలుగా సౌత్ ఇండియన్ యాక్టర్ అంటే అక్కడ వరకు అనుకున్నాను, కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఢిల్లీలో కూడా ఎంతమంది అభిమానులు ఉన్నారని నాకు ఆశ్చర్యం వేసింది. నిజంగా చాలా గొప్ప వ్యక్తి అని చెప్పి ఆయన పొగిడారండి. ఎందుకు చెప్తున్నా అంటే, ఇలాగా నిన్న ఈరోజు పేపర్లో నార్త్ ఇండియన్ అంటే ఆల్ పేపర్స్, ఇంగ్లీష్ పేపర్స్ కానీ హిందీ పేపర్లు కానీ చక్కగా కవర్ చేసినాయి ఈ పవన్ కళ్యాణ్ గారు విరాళం ఇచ్చారని. మన తెలుగు మీడియా చూడండి, తెలుగు మీడియా అంటే గర్వకారణం కదండి. భారతదేశంలో ఢిల్లీ నగరానికి, రాజధాని నగరానికి వెళ్ళి అక్కడ అంత పెద్ద ప్రసంగం చేసి
అక్కడ మిలిటరీ అధికారులను కలిసి వాళ్ళకి 1 కోటి రూపాయలు డొనేట్ చేస్తే ఎక్కడో లోపల పేజీల్లో చిన్న ముక్కలు, చిన్న చిన్న ముక్కలు, చిన్న పేజీ పేపర్లు వేశారండి. ఎంత దౌర్భాగ్యం అండి. ప్రతి పేపర్ వాడు నారాయణ లోకేష్ ప్రకటించాడు ఆస్తులు, అది పెద్ద వార్త. అది చూడండి ఎంత పిటి అంటే, అసలుకి పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్తే ఎంత బాగా కవర్ చేయాలి, కవర్ చేయరు. అది ఆ యొక్క మీడియా కులగజ్జి అట్లా ఉందండి. అది వాళ్ళు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వాళ్ళకి మంచిదని కనిపించట్లేదండి. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు దేవుడినైనా కూడా తప్పుగా రాస్తారు. చూశారుగా మీరు ఆ యొక్క ఆ ఛానల్స్ ఆ యొక్క పనికిమాలిన ఏదో అని కత్తి మహేష్ని తీసుకొచ్చి దేవుడి గురించి వ్యతిరేకంగా మాట్లాడిచి, కంచెని పిలిపించి దేవుడి గురించి వ్యతిరేకంగా మాట్లాడి చూసారా? ఆ దేవుళ్ళు కూడా వ్యతిరేకంగా మాట్లాడిస్తారు వీళ్ళు ఛానల్స్లో. అంటే అంత దిగజారిపోయారు వీళ్ళు. వీళ్ళకి పవన్ కళ్యాణ్ మంచిదని ఏం తెలుస్తుంది? పవన్ కళ్యాణ్ గురించి బాగా రాయాలని అనిపిస్తుంది? ఆ టీవీల్లో కానీ వార్తా పేపర్లో ఎందుకు రాస్తారు? రాయలేరు, వాళ్ళకి చేయి రాదు. ఎందుకు వాళ్ళ కులగజ్జి అయితే, వాళ్ళ కుల పార్టీలో అయితే, ఆ కుల పార్టీల యొక్క విశేషాలు అయితే వాళ్ళకి అవసరమైతేనే రాస్తారు పవన్ కళ్యాణ్ గురించి. అదే పవన్ కళ్యాణ్ వీళ్ళకి సపోర్ట్గా రేపు పొద్దున ఎన్నికల్లో కావాలనుకుంటే పవన్ కళ్యాణ్ సపోర్ట్ కావాలండి, అప్పుడు ఆయన గురించి రాస్తారు, ఆయన గురించి చూపిస్తారు, కవరేజ్ ఇస్తారు. అటువంటి నీచాత్రీచంగా కులగజ్జితో కొట్టుమిట్టాడుతున్న ఈ యొక్క మీడియా వ్యవస్థ నాశనం కావాలి. ఏమండి అంత పెద్ద బ్రహ్మాండంగా జరిగి అందరూ మెచ్చుకుంటుంటే పవన్ కళ్యాణ్ గురించి ఈ చెత్త ఏదోలు రాయడానికి మనసొప్పదండి? పేపర్లో చూపించడానికి, వీడియోస్ టీవీలో టీవీలో చూపించడానికి వాళ్ళకి కళ్ళు దొబ్బినాయి సార్, పనికిరా వాళ్ళకి. ఎంత స్వార్థం అండి! ఏమైపోతారు సార్ ఈ కులగజ్జితో? ఎటుపోతారండి వాళ్ళు? ఇంకా కులగజ్జేయండి సార్. సమాజం ముందుకు ఉరుగుతుంటుంటే ఎంతోమంది చూసాం కదా, ఇప్పుడు రెడ్లు కాపులు రెడ్లు చేసుకుంటు సోదరులు చేసుకుంటున్నారు, అందరూ మీడియా ప్రతి ఒక్కరు చేసుకుంటున్నారు, ఎస్సీలు బీసీలు చేసుకున్నారు, కాపులు ఎస్సీలు చేసుకున్నారు, అంత మ్యారేజ్ లవ్ మ్యారేజ్ చేసుకుని ఒక ఒక ఈ కులం లేకుండా ముందుకు దూసుకెళ్తుంట యువతరం ఇంకా కులగజ్జితో కొట్లాడుతున్న ఈ పేపర్లు, ఈ మీడియా సంస్థలు ఏమైపోతారు, ఏమైపోతారు అసలు? ఎంత దారుణం అండి! ఇంత కూడా కవరేజ్ చూపించారా పవన్ కళ్యాణ్ గురించి? ఛీ, ఇంకెప్పుడు మారుతారు? అదే పవన్ కళ్యాణ్ అవసరమైతే ఆయన రేపు పొద్దున ఎన్నికలకి ఆయన వీళ్ళ పార్టీలతో అవసరమైతే బాగా రాస్తారు, చూపిస్తారు. ఆ దౌర్భాగ్య పరిస్థితి నుంచి తిరుపతి గారు తెలుసుకోండి. ఒక మంచి నాయకుడు, ఒక మంచి బుద్ధి కలవాడు నిన్న క్లియర్గా చెప్పాడు మీటింగ్లో, నేను రాజకీయం చేయడానికి రాలేదు, ఈ సమాజాన్ని మార్చుతాం వచ్చాను, అధికారం ఉంటే ఇంకా మార్చగలుగుతాను, అధికారమే నా పరమావధి కాదు, నేను బడుగు బలహీన వర్గాలకి. చూశారు కదా, ఆయన ఇసుక కార్మికులు బడుగు బలహీన వర్గాలే, వాళ్ళకి సపోర్ట్ చేశాడు. ఉద్దు తుఫాన్కి ఆ యొక్క విశాఖపట్నం ప్రజలకు సపోర్ట్ చేశాడు, అలాగే తిత్తిరి తుఫాన్కి ఆ యొక్క ఎవరైతే శిశోర్ పక్కన జాలర్లు కానీ చాలామంది వాళ్ళు బడుగు బలహీన వర్గాలే. రాజధాని రైతులది అసైన్ భూములు తీసుకుంటా అంటే వాళ్ళకి సపోర్ట్ చేశాడు, అది వాళ్ళ బలహీన వర్గాలే. ఇప్పుడు మొన్న సుగాలి ప్రీతి కర్నూలులో అమ్మాయి ఒక బంజారు అంటే ఒక లంబాడి పాప, ఆ పాప అంటే నేను ఈ యొక్క ఆయన ఏంటంటే వీళ్ళకి బరువు బలహీన వర్గాల వరకు, ఎందుకంటే వీళ్ళకి ప్రభుత్వం ఎదుర్కొనే ధైర్యం, పోలీస్ వ్యవస్థను ఎదుర్కొనే ధైర్యం, శక్తి ఉండదు. వాళ్ళకు కూడా పవన్ కళ్యాణ్ అదే చెప్పాడు, నేను మీటింగ్లో చెప్పింది అదే, వాళ్ళకి నేను సపోర్ట్ ఉంటాను, వాళ్ళకి సపోర్ట్ ఉండి వాళ్ళకి మంచి జరగాలని కోరుకుంటాను, వాళ్ళకి సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తాను, అదే నేను కోరుకునేది. ఈ సమాజం మారాలి, అది ఒక రోజులో మారద్దు అనుకోవట్లేదు, ఒక సంవత్సరానికి మారద్దు అనుకోవట్లేదు, దానికోసం 10 సంవత్సరాలు రాజకీయం ఉన్నాను, నాకు పదవి పరమావధి కాదు, డబ్బులు సంపాదన పరమావధి కాదు అని చెప్తున్నాడు. ఈ ఏదోలు ప్యాకేజ్ అంటారు పవన్ కళ్యాణ్ పట్టుకొని, సిగ్గులేని ఏదోలు ప్యాకేజ్ ప్యాకేజ్ ఛీ, దానగా ఉన్న వ్యక్తిని బట్టి ప్యాకేజ్ అంటున్నారు మీరు, సిగ్గు సెల ఉండాలి. ఇప్పటికైనా మారండి, మారతారని ఆశిస్తూ అటు మీడియా కానివ్వండి, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే వ్యక్తులు కానివ్వండి, మారి సమాజం కోసం ఆయన ఎంత ఎంత ఏంటంటే ఎంత అంత మనసు పెట్టి ఎంత కష్టపడి సమాజానికి మార్పు రావాలని కోరుకుంటున్నాడో అటువంటి వ్యక్తికి సపోర్ట్ చేయండి. ఆ వ్యక్తిని సపోర్ట్ చేస్తే ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాడు, ఇంకా 10 మందికి సేవ జరుగుతాడు. మీరందరూ కలిసి ఆయనకి సపోర్ట్ చేస్తే ఇంకా మిరకే చేసి చూపించగలరు భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తర్వాత భారతదేశానికని వేడుకుంటూ
సెలవు తీసుకున్నాను. మీరందరూ కాస్త సహాయపడండి పవన్ కళ్యాణ్కి. మీడియా మిత్రులారా, తెలుసుకోండి, ఇప్పటికైనా మారతారనుకుంటున్నాను, మారాలని కోరుకుంటూ ఈ యొక్క సమాజానికి, అభివృద్ధికి, ఒక మంచి వ్యక్తికి సపోర్ట్ చేశామని తృప్తి తృప్తి తృప్తిగా చనిపోండి మీరు. అట్లీస్ట్ ఆ తృప్తిని ఇస్తుందని అనుకోండి. కోరుకుంటూ మళ్ళీ ఇంకోసారి మళ్ళీ వీళ్ళు కలుసుకుంటామండి. జై జనసేన, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.